ఏంటి సార్ నిజంగానే లడ్డు విషయంలో శరత్ గారు మరి ఇంతటి ప్రాబ్లం వచ్చింది మరి గత హయాంలో ఉన్నటువంటి వైసీపీ హయాంలోనే జరిగిందని చెప్పేసి అంటున్నారు అన్ని రకాలుగా కొన్ని ప్రూవ్ చేయబడ్డాయి కూడా దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉద్యమం ఆయన చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉద్యమం ఆయన చేస్తూ ఉన్నారు ఏంటి సార్ ఏం తీల్చారు ఫైనల్గా నిజంగానే ఇలాంటి ఇష్యూస్ మీద ఎలా స్పందిస్తారు ఏంటి మీరు చెప్పేది రవి గారు ముందుగా మీకు టీవీ ప్రేక్షకులకి తోటి ప్యానల్ సభ్యులు గిరిరావు గారికి అందరికి నమస్కారం అండి సో ఇక్కడ ఫస్ట్ మనం కోట్లాది మంది హిందూ ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరూ అపురూపంగా చూసుకునే ఒక ఇష్యూ ఏదైతే ఉందో తిరుమల ప్రసాదం అనేది కొంతమంది అక్కడికి డైరెక్ట్ గా దర్శనం చేసుకోవడానికి ఒక్కొక్కసారి ఇరవై నాలుగు గంటలు ముప్పై ఆరు గంటలు అని మనం టీవీలో చూస్తుంటాం ఇంత టైం పడుతుంది అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు లడ్డు ప్రసాదాన్నే దర్శనంగా భావించి ఇంటికి వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలాంటి సిచ్యువేషన్స్ లో ఇప్పుడు ఐదు దశాబ్దాలు ఐదు దశాబ్దాల నుంచి ఒక టెండరింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆ టెండరింగ్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ తొంగలో తొక్కారు గత పాలకులు ఎవరైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఉన్నారో వీళ్ళు తుంగులో తొక్కడానికి కూడా ఒక రీజన్ ఏంటి అని అంటే అన్య మతాన్ని ప్రమోట్ చేయటము దాంతో పాటుగా హిందువులు దేవుడికి ప్రజలకి భక్తులకి మధ్య ఒక దూరాన్ని పెంచడం అని అనేది వీళ్ళ మెయిన్ ఎజెండాగా కనపడుతుంది ఇందులో చూస్తే ఇది ఎందుకన్నాను అంటే ఆ స్టేట్మెంట్ రెండు వేల పంతొమ్మిదిలో మీరు చూస్తే తిరు తిరుపతిలో మూడు చర్చిలు ఉండేవి ఈరోజు చూస్తే మీరు దగ్గర దగ్గర ఇరవై ఏడు చర్చిలు వచ్చినాయి తిరుపతి మొత్తం తిరుపతి ఈ విధంగా ఎంత అన్యమతాన్ని వీళ్ళు ప్రమోట్ చేశారు అని అనేది మనకు అర్థం అవుతుంది అంతేకాకుండా పాలక మండలి ఎవరైతే ఈఓ ఉన్నారో ధర్మారెడ్డి ఆయనతో పాటు ఇదివరకి పాత చైర్మన్ ఎవరైతే టిడిటి చైర్మన్ ఉన్నారో సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి గారు దాంతో పాటు భూమల కర్ణాకర్ రెడ్డి వీళ్ళందరూ మతస్తులే కదా ఏ రోజైనా వైవి సుబ్బారెడ్డి గారి భార్య బైబుల్ లేకుండా బయటకు వచ్చిందా ఎవరైనా చూసారా రెండోది భూమల కర్ణాకర్ రెడ్డి గారి కుమార్తె వివాహం ఈ మధ్య కాలంలో జరిగింది అన్ని ఛానల్స్ లో ఏమని వచ్చింది క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం రుణాకర్ రెడ్డి గారి కుమార్తె కుమార్తె వైభవంగా జరిగిందని నేను వచ్చింది ఇతను ధర్మారెడ్డి ఎవరైతే ఉన్నారో నాశరకమైన వస్తువుల్ని తీసుకొని వచ్చి ఆ కాంట్రాక్ట్ల మొత్తాన్ని మార్చి టెండరింగ్ ప్రక్రియను అంతా మార్చి ఇదివరకు యాభై సంవత్సరాల నుంచి ఏదైతే నందిని గీ నందిని స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఏదైతే ఉందో దాన్ని కాదని చెప్పి టెండర్ ప్రక్రియలో మూడు అంశాలను మార్చారు ఫస్ట్ వన్ వచ్చేసరికి రెండు వందల యాభై కోట్ల టర్న్ ఓవర్ ఉండాలి ఒక కంపెనీకి అనే దాన్ని నూట యాభై కోట్లకు తీసుకొచ్చారు రెండోది మినిమం ఆ పన్నెండు టన్నుల నెయ్యి ఉత్పత్తి చేసే కంపెనీ అయ్యి ఉండాలి అనే దాన్ని ఎనిమిది టన్నులకు తీసుకొచ్చారు మూడోది కంపెనీ ఏదైతే ఉందో అది మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఉండాలి నెయ్యి ఉత్పత్తి చేసే దాంట్లో కావచ్చు ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేసే దాంట్లో అని అనేది ఉంటే దాన్ని తీసుకొచ్చి ఒక్క సంవత్సరాన్ని పెట్టేశారు అదే కాకుండా తిరుపతి ప్రసాదంలో వివిధ రకాల ప్రసాదాలు ఏ అయితే జరుగుతాయో అందులో నలభై ఎనిమిది ఇంగ్రీడియంట్స్ ఉంటాయి నలభై ఎనిమిది ఇంగ్రీడియంట్స్ ఉంటాయి జీడిపప్పు కావచ్చు పప్పు కావచ్చు బాదం పప్పు కావచ్చు లేక ఇంకా మిగిలిన అన్ని బియ్యం కావచ్చు అన్ని కలుపుకోండి మనం వడలు చేయడానికి కానీ అన్నిటికీ వాడే అన్ని తీసుకుంటే నలభై ఎనిమిది రకాల ని రకమైన వాటి కాంట్రాక్టర్లకి ఇచ్చే దాంట్లో కూడా ఈ ధర్మారెడ్డి అనే అతను పాత్ర పోషించాడు ఈ ధర్మారెడ్డికి అండ్ ఈ వైసీపీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో బొమ్మన కరుణాకర్ రెడ్డికి వీరికి దేవుడు అంటే కనీసం భక్తి లేదు దేవుణ్ణి రాయితోటి పోల్చిన వ్యక్తి బొమ్మన కరుణాకర్ రెడ్డి అయితే ఈ ధర్మారెడ్డి కొడుకు చనిపోయిన పదకొండో రోజే గుడికి వెళ్ళి గుడికి మహిళని అపవిత్రని తీసుకొచ్చిన వ్యక్తి ఈ ధర్మారెడ్డి